కింద స్థాయి ఒక మండల అధ్యక్షుడి దగ్గర నుంచి అనేక రకాల పదవులు చేస్తూ భారతీయ జనతా పార్టీ లో అనేక రకాల పోరాటాలు చేస్తూ మా అందరికీ స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమ్ వీర్రాజు గారు అధ్యక్షులుగా ఎన్నిక కావడం ఏదైతే ఉందో మా అందరికీ కూడా ఆనందించిన విషయం ఆ విధంగా ముందుగా శ్రీ సోమ్ వీర్రాజు గారికి మనఃపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీ అందరం కూడా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా రాబో కాలంలో అధికారాలను వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ఒక ప్రబలమైన శక్తిగా ఎదగటం తధ్యం సోమవీరాజు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆ విధంగా రాష్ట్రంలో ఒక నూతన వరవడి కుటుంబ రాజకీయాలకు దూరంగా కరప్షన్ అలాగే అనేక రకాలుగా వ్యవస్థీకృతంగా జరుగుతున్న విషయాలన్నిటినీ దూరం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి తారక మంత్రంగా ఉండే ఒక ఎజెండాని తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ప్రజలకు ఏమిటి కావాలో దాని కోసం పోరాటం చేయడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారి యొక్క నేపథ్యంలో ఆయన నాయకత్వంలో ఏ విధంగా గుడ్ గవర్నెన్స్ మోడల్ ఉందో దాన్ని ఆసరా చేసుకొని ఈ రాష్ట్రంలో ఒక ప్రబలమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ ఈ నాయకత్వంలో ముందుకు వెళ్తాం అలాగే ఈ రోజు ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మనం ఏదైతే కోవిడ్ లాక్డౌన్ 1 2 తర్వాత 3 తర్వాత అన్లాక్ 1 2 అయిపోయింది 3 కి రాబోతున్నాం ఈ నేపథ్యంలో అన్ని చోట్ల కూడా వాళ్ళ కోవిడ్ విలేతాండవం చేస్తుంది ఈ నేపథ్యంలో అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం కొంత నిర్లక్ష్య వైఖరితో వెళ్తుంది దాని కారణంగా ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అనేది వాస్తవం గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉండే డాక్టర్స్ అక్కడ ఉండే పారా మెడికల్ స్టాఫ్ వాళ్ళ యొక్క జీవితాలు పణం పెట్టిగా చేస్తున్న తీరు ఏదైతే అనితర సాధ్యం అది విమ్స్ గాని గీతం గాయత్రి అలాగే ఎన్ఆర్ఐ హాస్పిటల్ అలాగే మిగతా అనేక మంది పీజీ డాక్టర్స్ నర్సులు అలాగే దీంతో పాటు రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఆ విధంగానే పనిచేస్తున్నారు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు మేము ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయాలనుకోవట్లేదు వీళ్ళెవరిని కూడా వాళ్ళకు శక్తి మించి పనిచేస్తున్నారు మీరు కూడా అదే విధంగా వార్తలు సకాలంలో తీసుకెళ్ళడానికి అందరినీ అప్రమత్తం చేయడానికి మీడియా కూడా అంతే కృషి చేస్తుంది కనుక మీ అందరికీ అభినందన పాత్రం అయితే కొన్ని విషయాలు ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా మీరు కూడా తెచ్చినవే మేము కూడా ప్రత్యేకంగా అందరు డాక్టర్స్తో మాట్లాడటం జరిగింది స్టేట్లో ఉండే ఐఎంఏ సంబంధించిన డాక్టర్స్ అందరితో మాట్లాడటం జరిగింది విశాఖపట్నం సంబంధించిన విమ్స్ ఏదైతే గీతం గాయత్రి వీళ్ళతో పాటు కోవిడ్ సెంటర్స్ ఏవి కోవిడ్ కేర్ సెంటర్స్ ఉన్నాయో నారాయణ కానీ లేకపోతే ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ సంబంధించిన ఇష్యూస్ కానీ అలాగే మిగతా డిస్టిక్లో ఉండే కోవిడ్ కేర్ సెంటర్ సంబంధించిన పొజిషన్ అక్కడ మాకు సంబంధించిన వ్యక్తులు కూడా చేరటం వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వటం వీటన్నిటి నేపథ్యంలో తప్పనిసరిగా వీటిని అడ్రస్ చేయాలనిపించింది కలెక్టర్ గారికి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ముఖ్యమంత్రికి పంపించినా స్వయంగా కన్నా లక్ష్మీనారాయణ గారితో గతంలో మనం మేము ఒక రిపోర్ట్ పంపించడం జరిగింది ఇవన్నీ విషయాల్ని అర్జెంటుగా ఆన్సర్ చేయాలని చెప్పి ఒక బాధతో ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాం ముఖ్యంగా విమ్స్ దగ్గర పరిస్థితి ఒకే డాక్టర్ సుమారు 40 మంది ఐసీయూ పేషెంట్స్ చూడటం ఒకే నర్స్ ఆ విధంగా పనిచేయటం అక్కడ ఉండే సిబ్బంది 6:6:8 అంటే మార్నింగ్ 8 మంది తర్వాత 6:6 24 గంటలు అంత తక్కువ సిబ్బందితో అంత ప్రతిష్టాత్మకంగా మన కోవిడ్ హాస్పిటల్ ఏదైతే నిర్ణయించాం దాంట్లో పనిచేయటం కేవలం విమ్స్ ఒక ఎగ్జాంపులే కానీ మిగతా అన్ని చోట్ల కూడా ఇంతే దారుణమైన పరిస్థితి ఉంది దీని నుంచి బయటపడాలి అర్జెంటుగా పారామెడికల్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోవాలి మొన్న ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం జరిగింది కేవలం 200 పోస్టులకి మీరు ఆశ్చర్యపోతారు 10,000 మంది వచ్చి మేము చేరుతామని చెప్పి రావటం జరిగింది ప్రభుత్వం ఎందుకు తీసుకోవటం అర్థం కావట్లేదు మొన్న మార్చిలో డాక్టర్స్కి అలాగే ఏఎన్ఎంస్కి రిక్రూట్మెంట్ డ్రైవ్ అయింది రిజల్ట్ అనౌన్స్ చేయలేదు ఎందుకు అనౌన్స్ చేయటం అర్థం కావట్లేదు ఎందుకు ఆపుతున్నారు ఇవాళకి కావాల్సింది పారామెడికల్ సిబ్బంది డాక్టర్స్ కనుక వెంటనే రిక్రూట్ చేయండి ఎక్కడికక్కడ రిక్రూట్ చేసుకోండి వాళ్ళకి తక్కువ పీరియడ్ వర్క్ ఇవ్వండి అలాగే కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోండి వాళ్ళ సర్వీస్ బట్టి వాళ్ళ కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకోవాలనుకుంటున్నారు కానీ ఆ విధంగా తీసుకోండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని బ్రతులాడుతున్నాం వెంటనే ఇమీడియట్గా ఇది చేయాల్సిన అవసరం ఉంది తక్షణమే ఈ యొక్క ప్రయత్నం చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి